Good morning to everyone. Welcome to our YouTube channel Rambabu Narra. Manam ee roju tribulati sambandhinchinatundi konni important problems, rare problems, tarvata 10th class lo tarusuga raavataniki avakasam unnatundi 10th class sambandhinchi avakasam unnatundi problems gurinchi discuss cheddam. Mottamodiga ee problems chuddam. The digit in the unit place of the number. మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది. A1 B3 C5 D7 ఒకట్ల స్థానంలోని అంక్య. ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంక్య అంటే మొదటిది ఏంటంటే 271 to the power of 0. అంటే దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఒకట్ల స్థానంలో జీరోనే వస్తుంది. మనం చెప్పాం ఒకట్ల స్థానంలో 0 1 5 6 ఉండి వాటి యొక్క ఘాతం ఎంతైనా సరే చివరికి అవే సంఖ్యలు వస్తాయి. కాబట్టి రెండోది 726 వోల్ట్ ది పవర్ ఆఫ్ 41. అంటే చివరి మనకి బేస్ లో చివరి అంకె 6 ఉంది, 6 ఉంటే 6 ఏ వస్తుంది అని చెప్పాం. కాబట్టి ఇక్కడ 6 వస్తుంది చివరిలో. అంటే చాలా ఉంటాయి ముందు దీన్ని 6 వస్తుంది. తర్వాత 225 వోల్ట్ ది పవర్ ఆఫ్ 105. దీనిలో కూడా 5 ఉంది యూనిట్ డిజిట్. కాబట్టి దీనికి కూడా చివరిలో దీని ఎక్స్పెన్షన్ లో చివరిలో 5 వస్తుంది. తర్వాత 81 వోల్ట్ ది పవర్ ఆఫ్ 27. దీనికి 1 ఉంది, 1 ఉంటే అదే వస్తుంది అని చెప్పాం. దీనికి కూడా చివరికి అదే వస్తుంది. తర్వాత 99 వోల్ట్ ది పవర్ ఆఫ్ 99. ఈ 9కి యూనిట్ ప్లేస్ లో కానీ 9 ఉంటే దానికి ఏం చేయాలని చెప్పాం అనమాట. దానికి బేసి సంఖ్య అయితే 9 వస్తుంది. అంటే 9 బేస్ సంఖ్య అయితే సరి సంఖ్య అయితే దాన్ని ఎక్స్పెండ్ చేసినప్పుడు 1 వస్తుంది అని చెప్పాం. అట్లా 4కి 9కి కూడా చెప్పాం. 4కి అయితే బేస్ సంఖ్య అయితే అదే వస్తుంది, సరి సంఖ్య అయితే 6 వస్తుంది అని చెప్పుకొచ్చాం. కాబట్టి ఇది ఏంటంటే బేస్ సంఖ్య 1 అనేది బేస్ సంఖ్య కాబట్టి ఇది 9 వస్తుంది. ఈ విధంగా చెప్పాం. దీనికి సంబంధించినటువంటి యూనిట్ ప్లేస్ ఏమవుతుంది అనేది మనం మంచి వీడియో ఒకటి చేసాం. అన్నిటికి కూడా దాదాపుగా మీకు యూట్యూబ్లో ఉండే వీడియోలు అన్నిటికన్నా బెస్ట్ వీడియోలు చేసాం. దాని తప్పులు లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో తప్పులు లేకుండా చేసాం. ఆ వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. మన అఫీషియల్ మోడల్ పేపర్లో కూడా ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడదాం. ఇవన్నీ యూనిట్ ప్లేస్లో వచ్చాయి. మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 270 వోల్ట్ ది పవర్ ఆఫ్ 15 ప్లస్ 726 వోల్ట్ ది పవర్ ఆఫ్ 41 ప్లస్ 225 వోల్ట్ ది పవర్ ఆఫ్ 105 ప్లస్ 81 వోల్ట్ ది పవర్ ఆఫ్ 27 ప్లస్ 99 వోల్ట్ ది పవర్ ఆఫ్ 99. అవి కానీ మొత్తం కానీ చేస్తే మామూలుగా ఎట్టి పరిస్థితులు చేయలేం. ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు 2 రోజులు పడితే కానీ చేస్తుంది. కానీ మనకి మంచి టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెక్నిక్స్ ద్వారా దీన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇది కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో మాత్రం మంచి వీడియో ఉంది. మళ్ళీ మళ్ళీ వీడియోలు చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. చూసి ఈ విషయంలో మాత్రం ఇలాంటి బిట్ వస్తే మాత్రం పోకుండా చూసుకోండి. మనం ఇవన్నీ కూడా కూడా అనుకోండి, ఇవన్నీ కూడా యూనిట్ ప్లేస్ ఇవే వస్తాయి. ఇవన్నీ కూడితే 10 11 15 15 21 అంటే 1. అంటే చివరికి వీటన్నిటిలో కూడా మనకి యూనిట్ ప్లేస్. ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ మనం సింప్లిఫికేషన్ చేస్తే దాని యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. ప్రాబ్లం చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రాయటం అనేది లేట్ అవుతుంది. అసలు ఎడిట్కే లేట్ అయిపోతుంది. మీకు ఎక్కువ మెటీరియల్ నేను ఇవ్వాలని కోరకుండా ఈ ఎడిట్ చేయటం ఎంతా కూడా నాకున్నటువంటి ఉద్యోగ బాధ్యతలు అవి చూసుకుంటూ ఈ ఎడిట్ చేయటం అంటే చాలా కష్టం అవుతుంది. ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు వై టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు వై టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఏమన్నాడు వైత్ రూట్. దీని సదాతం కూడా నేర్చుకోవాలి కొంతమంది రావట్లా. వైత్ రూట్ ఎక్స్ బై వై వోల్ట్ ది పవర్ ఆఫ్ ఎక్స్. దీని లోపల కింద మనం ఆప్షన్స్ కానీ చూస్తే అన్నిటికి కూడా బేస్ దాదాపుగా ఎక్సే ఉంది. కాబట్టి వై ఏమన్న కనపడితే లోపల అది ఎక్స్గా మార్చుకోవాలి. అంటే ఇక్కడ మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై కనుక ఎక్కడన్నా కనపడితే వై టు ది పవర్ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి. లేకపోతే వై టు ది పవర్ ఆఫ్ ఎక్స్ కనుక కనిపిస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై రాసుకోవాలి. అయితే మనం దేని రాసుకోవాలంటే అన్నిటికీ బేసు అన్నిటికీ లోపల ఉన్నంతా కూడా వై ఎక్స్ ఉండే కాబట్టి వై టు ది పవర్ ఆఫ్ ఎక్స్ నే తీసేయాలి. అప్పుడు చూడండి
వైత్ రూట్ ఆఫ్ ఇది ఏ టు ఏ బై బి వర్డ్ దీపర్ ఆఫ్ ఎం అంటే ఎక్స్ టు దీపర్ ఆఫ్ ఎక్స్ బై వర్డ్ దీపర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వైత్ రూట్ ఆఫ్ ఈక్వల్ టు ఎస్ టు దీపర్ ఆఫ్ ఎక్స్ అలాగే ఉంచండి వైట్ దీపర్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ టు దీపర్ ఆఫ్ వై గా రాద్దాం ఎస్ టు దీపర్ ఆఫ్ వై గా అంటే వైత్ రూట్ ఆఫ్ ఎక్స్ టు దీపర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఏ టు దీపర్ ఆఫ్ ఎం బై బి టు దీపర్ ఆఫ్ ఎం అంటే ఏ టు దీపర్ ఆఫ్ ఎం మైనస్ ఎం ఆ రూపం ఉంది వైత్ రూట్ ఇది దీని ఆన్సర్ ఒకవేళ దీని ఆన్సర్ ఇంకో రకంగా ఈ ఇక్కడ కింద ఆప్షన్ చూస్తే మనకి ఏ ఎక్స్ టు దీపర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వైటది బి ఎక్స్ రూట్ ఆఫ్ అది రాదు అసలు సి వైత్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి రైట్ ఇది ఒకవేళ దీన్ని ఇంకా దాన్ని ఇంకేదన్నా మనం సింప్లిఫికేషన్ చేస్తే ఏమివ్వచ్చు అంటే ఎక్స్ టు దీపర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై వై ఇది ఇలా ఇవ్వచ్చు ఆ యొక్క రాడికల్ సింబల్ కానీ లేకపోతే ఈ విధంగా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది చూడండి ఇఫ్ కాస్ తేటా మైనస్ సైన్ తేటా ఈక్వల్ టు రూట్ టూ సైన్ తేటా అని అడిగాను. సరే ఇవన్నీ సింప్లికేషన్ చాలా ట్రిక్స్ అని చెప్పాను నేను ట్రిక్ అలా ట్రిక్ కానీ మనం ఉపయోగించకపోతే దీన్ని లెక్క చేయాలంటే మళ్ళీ నీకు కరెక్ట్గా లెక్క చేసే ఐడియా ఉన్నా 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. లేకపోతే మనం ఇలా చూస్తే ఆన్సర్ వేయాలి. మన మన పద్ధతి ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్విక్ అండ్ యాక్యురసీ వేగంగాను ఖచ్చితంగా. మీకు ఈ లెక్కలు రాసేటప్పుడు నేను మీరు ఇబ్బంది పడుతున్నా కొంతమంది అని చెప్పి తెలుగులో కూడా రాశాను నేను తెలుగులో కూడా రాసి ఆ తెలుగుది ఇంగ్లీష్ వెర్షన్ రెండు డిస్ప్లే చేస్తున్నా. అంటే లెక్కను రెండోసారి రాయడం ఉంది కానీ తెలుగు ఎంతవరకు అవసరం అంతవరకు రాశా అది కూడా అర్థం కాకపోతే ఇక మనం ఏం చేయలేము. ఇది ఒకసారి మనం ఏమో మనకేమడిగాడు కాస్ తేటా ప్లస్ సైన్ తేటా ఈక్వల్ టు అంటే అక్కడ మైనస్ లో ఇచ్చాడు కాస్ తేటా ప్లస్ సైన్ తేటా అడిగాడు. మీరు ఇక్కడ ఇలాంటి వాటిని కళ్ళు మూసుకుని రూట్ టు కాస్ తేటా వేసేయండి రూట్ టు కాస్ తేటా దాని ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. సి ఒకటేమో 2 cos θ బి రూట్ 2 sin θ సి అనేది రూట్ 2 cos θ ఇది రూట్ 2 tan θ. మనం కొంచెం ఒకసారి ఇక్కడ కూడా మనం అంటే మనం ఒక ఇది ఉపయోగించాలి టెక్నిక్. ఇప్పుడు 2 cos θ రాదు రూట్ 2 వచ్చింది కాబట్టి రూట్ 2 వస్తుంది. రూట్ 2 sin θ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ దీనికి కూడా రాదు కొన్నిటికి వస్తుంది కొన్నిటికి వస్తాయి కానీ అది కూడా రెసిప్రోకల్ అవుతాయి. తర్వాత రూట్ 2 cos θ రైట్ ఇక్కడ మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ మైనస్ చేంజ్ అయితే ఈ యొక్క కోట్రిగనామెట్రీ రేషియోస్ అనే మాట వాడుతున్నాను నేను కోట్రిగనామెట్రీ రేషియోస్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ కాస్ తీటా ఉందనుకోండి ఇక్కడ ఏమవుతుంది సైన్ తీటా అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనకి మధ్యలో కాస్ సైన్ వస్తాయి మధ్యలో ప్లస్ మైనస్ కానీ ఇంటర్చేంజ్ అయితే ఇక్కడ కూడా కోట్రిగనామెట్రీ రేషియోస్ వస్తాయి. కోట్రిగనామెట్రీ రేషియో అంటే కో యాడ్ చేయమంటున్నా సైన్ కో సైన్ కాస్ ఉంటే తీసే రిమూవ్ చేసి కో సిఓ కో అనేది లేకపోతే దానికి యాడ్ చేయి కో సైన్ కో సైన్ లేకపోతే కాస్ ఉంది కాస్ లో కో ఉంది తీసేయి అలాగే సీకెంట్ సీకెంట్ లో కో లేదు యాడ్ చేయి యాడ్ చేస్తే కో సీకెంట్ ద ట్రిగనోమెట్రీ రేషియో వస్తుంది. ఏ ట్రిగనోమెట్రీ రేషియో వస్తుంది ఇది దీనికి కాస్కి కో ట్రిగనోమెట్రీ రేషియో వస్తుంది. తర్వాత ట్యాన్ కో ట్యాంజెంట్ అంటే కో ట్యాంజెంట్ అంటే ట్యాన్కి కో ట్రిగనోమెట్రీ రేషియో కాట్ ఒకవేళ కాట్కి ఆ కో తీసేయి ట్యాన్ సెకండ్కి కో సెకండ్కి సెకండ్ చూడండి. ఎందుకని ఎన్నిసార్లు నేను రిపీట్ చేస్తున్నానంటే నేను ఆల్రెడీ కూడా దాదాపుగా 200 వీడియోలు చేశాను. ఆ 200 వీడియోల్లో ఇప్పుడు మీకు వచ్చే ట్రిక్స్ ట్రిప్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంత అది సబ్స్క్రైబ్ అవ్వండి ముందు రాత్రి ఎవరో మన దీంట్లో ఒక రాత్రి ఎవరో గ్రూప్లో పెడితే నాకు లింక్ పెట్టమన్నారు. సరే సబ్స్క్రైబ్ అవ్వడానికి అంత ఇబ్బందిగా ఉండడానికి లింక్ ఎందుకు పెడతాం అనుకుని నేను పెట్టలా. నేనేం స్వార్థంగా మిమ్మల్ని ఆరాధిస్తలా స్వా మీకు నేను చెప్పే మీకు ఉపయోగపడాలి. ఆ లింక్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వలేకపోతే ఎట్లాగూ అసలు గోల్డ్ మెటీరియల్ ఉంది మీకు యూట్యూబ్లో చాలా మెటీరియల్ ఉంది చాలా ఎంత అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉందో మీకు అంటే దీని దృష్టిలో పెట్టలా మేము ఐటీ నేను అప్పుడు పాలిడే పాలిసెట్ ఏపీఆర్ చేసి దాని దృష్టిలో కూడా పెట్టలా. నాకుండేటువంటి విజ్ఞానం నలుగురు పంచాలి నాకుండేటువంటి టిక్స్ అనేవి నలుగురికి ఇవ్వాలనే ఉద్యమంతో పెట్టినవి అందుకని ఎవరో ఉదయం పెట్టారు ఎవరో
నువ్వు లింక్ ఎందుకు, దీన్ని ఓపెన్ చేయి, యూట్యూబ్ని ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ అని వస్తుంది రెడ్ లెటర్స్తో, దాన్ని సబ్స్క్రైబ్ చేయి, బెల్ బటన్ ఆల్ అని చేయి, నీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మీరు నా నేను చేసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, చేసిన తర్వాత ఈ ఛానల్ని మీరు ట్రిపుల్ 80 తర్వాత కూడా ఉంచుకోండి. ఉంచుకుంటే మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తులో చాలా ట్రిక్స్ వస్తాయి. మీకు ఇష్టమైతే ఆ రోజున ఆ వీడియో చూద్దరు, కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి వీడియోలు చూడవచ్చు. మీ భవిష్యత్తులో ఇదే కాదు, మీకు 80 వస్తే 80లో ఉపయోగపడే మ్యాథ్స్ ఉంటుంది, లేకపోతే ఇంటర్మీడియట్లో ఉపయోగపడితే ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ కూడా కావాలంటే చూసుకోండి. మీరు ఇంటర్మీడియట్లో కొన్ని ట్రిక్స్ తెలుసుకోకపోయినా ఎంసెట్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ట్రిక్ ఏంటో కూడా గమనించి ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం చాడగొట్టుకోవద్దు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ 0 విత్ ది కండిషన్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ 1. ఈ కండిషన్ ఉందంట. ఈ కండిషన్ ప్రకారం మనం ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ 1 ఇది ఇచ్చాడు కండిషన్. దాని ప్రకారం పి విలువ కట్టమన్నాడు. దెన్ పి ఈక్వల్ ఇక్కడ నేను తెలుగు వెర్షన్ కూడా ఇచ్చాను, ఎంతవరకు అవసరం మీకు అంతవరకే రాశాను, ఎందుకంటే అంతా రాస్తే ఇక్కడ డిస్ప్లే అవ్వదు, అంతవరకే రాశాను కాబట్టి మీరు చూసుకోండి తెలుగు వెర్షన్ కూడా. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు 7 1 7, 2 మైనస్ 7, 3 7 మైనస్ 7, 4 1. ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ 1. మీకు కొన్ని చెప్పాను నేను, గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఆల్ఫా బీటా అనగానే వెంటనే ఆల్ఫా ప్లస్ బీటా కట్టండి, ఏంది మైనస్ బి బై ఏ అంటే మైనస్ పి బై 1 అంటే బై ఇచ్చేసేయండి, ఇంటూ ఆల్ఫా బీటా కట్టండి, సి బై ఏ అంటే 12. ఇదేమైనా అవసరమైతే మనం ఉపయోగిద్దాం, ఈ అవసరమైతే ఉపయోగిద్దాం. బహుశా ఇవి అవసరం దాకా రాదనుకుంటాను నేను దీనికి. ఇప్పుడు దీనికి మనం ఒక కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్ ప్రకారం మనం చూసుకుందాం. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ 1 అన్నాడు. ఆల్ఫా మైనస్ బీటా అంటే రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ అని ఇచ్చారు. నేను ఒక ఫార్ములా ఇచ్చాను, రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటాకి మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటాకి సి బై ఏ, ఆల్ఫా మైనస్ బీటాకి రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ, అట్లాగే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్కి 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్, 1/α ప్లస్ 1/β మైనస్ b/c. ఇలా మనం కొన్ని ఫార్ములాలు ఇచ్చాను నేను వీడియో, మీరు వీడియో చూసుకోండి అనవసరంగా. మీరు ఇంకా ఇప్పుడుకి మనం కొత్త మెటీరియల్ చదవాలంటే కష్టం అవుతుంది. దీనికి మనం ఇచ్చాం ఆల్ఫా మైనస్ బీటా అంటే 1, b అంటే ఎంత ఉంది ఇక్కడ, p అనమాట, అంటే p స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ మైనస్ 4 into a అంటే 1, సి అంటే 12 బై ఏ అంటే 1 ఈక్వల్ 1. దీన్ని స్క్వేర్ చేయండి, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే పి స్క్వేర్ మైనస్ 48 ఈక్వల్ 1, అంటే పి స్క్వేర్ ఈక్వల్ 2, వాడు తీసుకెళ్తే 49, పి ఈక్వల్ 2 ప్లస్ ఆర్ మైనస్ 7. ఇది మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయక్కర్ల, ఇది మనసులో ఉంటే ఈ యొక్క ఇది మనసులో ఉంటే చేసేయచ్చు, వెంటనే చేయొచ్చు. లేకపోతే మళ్ళీ ఫార్ములా గట్టా చాలా, ఇది ట్రిక్ ఇక్కడ మనకు ఉపయోగపడి చూసారా. మరి ఇక్కడ మనకు ఆల్ఫా మైనస్ బీటా ఆ రోజున మనం ఇవ్వటం వల్ల ఇక్కడ మనకి ఉపయోగించుకోవాల్సిన అవకాశం వచ్చింది. చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది, దీనికి తెలుగు వెర్షన్ అవసరం లేదు కాబట్టి ఏం చూడండి ఒకసారి. ఇక్కడ రైటింగ్ అర్థం కాకపోయినా నేను అడగవాళ్ళే రాశాను, రైటింగ్ అర్థం కాకపోయినా జాగ్రత్త చూడండి, లేకపోతే పక్క వాళ్ళు ఎవరు ఉంటే అడగండి తెలుస్తుంది. లాగ్ ఎక్స్ బేస్ వై ఇంటూ లాగ్ వై బేస్ జెడ్ ఇంటూ లాగ్ జెడ్ బేస్ ఎక్స్ ఈక్వల్ హౌ మచ్ ఏ 0 b 1 సి ఎక్స్ వై జెడ్ డి లాగ్ ఎక్స్ వై జెడ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి లేదు, ఇలాంటిది మనకి ఫార్ములా ఉంది లాగరిథమ్స్ లో. ఏంటి ఆ ఫార్ములా అంటే లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏ అని ఉంటే ఈ బేస్ ఈ లాగరిథము ఇదంతా కూడా క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుందంటే దానికి దీని ప్రూఫ్ కూడా ఉంది, లాగ్ ఏ బేస్ ఏ ఇక్కడ 1 అవుతుంది. అంటే ఎప్పుడైతే దీని యొక్క యువత దాని యొక్క బేస్ ఇక్కడ లాగరిథము సమానంగా ఉన్నప్పుడు ఈ మొత్తము క్యాన్సిల్ చేయి, నీకు మిగిలింది ఇదే, అంటే ఇది లాగరిథము ఈ బేస్.
అట్లాగే ఇదంతా పోతుంది, నీకు ఇది పోతుంది, పోయి ఏం మిగులుతుంది, లాగ్ ఎక్స్ బేస్ జెడ్ మిగులుతుంది. ఇంతవరకు లాగ్ ఎక్స్ బేస్ జెడ్ రాత్రి నేను ఇది పెట్టగానే వెంటనే చేశారు, వెంటనే చేశారు. వాళ్ళకి వాళ్ళకి వెరీ గుడ్, వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నాకు పేరు అయితే దాంట్లో నెంబర్లే కనపడదని, పేర్లు కనపడలేదు కానీ వెంటనే పెట్టారు, చాలా సంతోషం. అలాగే ఇక్కడికి వచ్చేటికి లాగ్ ఎక్స్ బేస్ జెడ్ అను, మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ అంతా పోతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటి, లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ అంటే దాని వల్ల ఏమవుతుంది, వన్. దీని ఆన్సర్, దీని ఆన్సర్ వన్ అంటే బి కరెక్ట్ అనమాట. ఇక్కడ ఇలా మీకు కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్, నేను ఏం చెబుతున్నానంటే తప్పకుండా రావటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్సే మీకు నేను ఇస్తున్నాను. కొన్ని ట్రిక్స్ చెబుతున్నా, అలాంటి నా ట్రిక్స్ అన్నీ కూడా వేరే చాప్టర్ వారిగా వీడియోస్ ఉన్నాయి, మీరు తర్వాత కావాలంటే తీసుకోండి. మళ్ళీ రెండోసారి పెట్టకూడదు వీడియో, ఒకసారి చేసింది కాబట్టి నేను చెప్పేటప్పుడే ట్రిక్స్ చెప్పేస్తున్నా. ఒక కొన్ని బిట్లు తీసుకుని ఇవాళ నేను ఇంపార్టెంట్ బిట్లు తీసుకుని మీకు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వల్ల ట్రిక్స్ నేర్చుకుని నేను చేయమంది ఏంటంటే ఇలాంటి 4-5 మీరు ప్రాక్టీస్ చేస్తే మీ సొంతంగా మీ మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పడం, మీరు మీకు మీ ఫ్రెండ్స్ చెప్పడం చేస్తుంటే, డిస్కస్ చేస్తుంటే అదంతా మనసులో ఉండిపోద్ది. ట్రిక్స్ ట్రిప్స్ బుక్ పెట్టుకోమన్నాను కాబట్టి ఇలాంటి రేర్ ప్రాబ్లమ్స్ అక్కడ రాసుకుంటే తప్పకుండా మీరు విన్ అవుతారు అన్నమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.